హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ స్పెషల్ ఐడియాస్ ఇవాళ నేను మీ అందరి కోసం ఒక టేస్టీ ఫుడ్ ఐటెం వీడియో తీసాను అనమాట అది స్పాంజ్ కేక్ ఇంట్లో ఉండే పదార్థాలతోనే మెయిన్గా గోధుమ పిండి అనమాట మె మైదా కాదు సో లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా నేను ఒక మిక్సింగ్ జార్ తీసుకున్నాను అనమాట అందులోకి ముందుగా నేను చూపిస్తున్న టూ ఎగ్స్ని పగలకొట్టి తీసుకోవాలన్నమాట సో ఇంకా నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ కానీ ఏం వాడట్లేదు డైరెక్ట్గా మిక్సీలోనే వేసేస్తున్నాను ఒక త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెన్నపూస అనమాట ఇక్కడ ఆయిల్ని నేను వాడట్లేదు వెన్నపూసని వాడుతున్నాను దాని ప్లేస్లో ఆ వన్ స్పూన్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకొని మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకోవాలి సో మనకి ఈ మిశ్రమం ఇలా ఉంటుందన్నమాట మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమం మనకి స్మూత్గా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట తర్వాత వన్ ఫుల్ కప్ ఆఫ్ గోధుమ పిండిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే లైట్గా సాల్ట్ అనమాట పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట ఇవన్నీ వేసి మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి మనం సో మిక్సీ ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి టెక్స్చర్ అనేది ఇలా బాగా క్రీమీగా ఉంటుంది లైట్గా బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా అవి ఫామ్ అవ్వాలి సో చూసారు కదా కొంచెం థిక్గా ఉంది బాగా సో స్పూన్తో మనం కనుక తీసుకుంటే ఇలా లేయర్స్ లేయర్స్గా పడాలి కిందకి సో మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు బేకింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను స్టీల్ వెజల్ని తీసుకున్నాను మీకు కావాలంటే బేకింగ్ వెజల్ ఉంటే అదైనా తీసుకోవచ్చు లేదంటే అల్యూమినియం ట్రే అయినా తీసుకోవచ్చు సో ఈ వెజల్లోకి లైట్గా గీ వేసుకొని అప్లై చేసేసాను మొత్తం ఆ తర్వాత ఒక చిన్న పేపర్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకున్నాను మళ్ళీ పైన గీ అప్లై చేసుకున్నాను ఇదంతా చేసుకోవడం కష్టం అనుకుంటే మీరు బటర్ పేపర్ని తెచ్చుకొని పెట్టేసుకోవచ్చు సో ఆ వెసల్లోకి ఇంకా మనం ఈ కేక్ బ్యాటర్ని మొత్తాన్ని షిఫ్ట్ చేసేద్దాం సో మొత్తం షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత మనం బేకింగ్కి ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో లైట్గా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి మీ ఛాయిస్ అనమాట ఇంకా టూటీ ఫ్రూటీస్ కానీ కిస్మిస్ ఇంకా మీకు ఇష్టం వచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు అందులోకి కేక్లోకి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని వన్ లేయర్ ఆఫ్ శాండ్ పో పోసాను ఆ తర్వాత పైన ఇలాంటి ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను ఈ స్టాండ్ మీ ఇంట్లో అవైలబుల్గా లేకపోతే ఒక చిన్న కప్ని బోల్డ్ నుంచి పెట్టేసేయచ్చు సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న బ్యాటర్ వెజల్ని ఇందులోకి ప్లేస్ చేసి ఇలా క్లోజ్ చేసి ఉంచేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా కుక్ అవుతుంది కేక్ అనేది ఇంకా పూర్తవ్వలేదు మ్యాక్సిమం ఫార్టీ మినిట్స్ వరకు మనం దీన్ని బేక్ చేసుకోవాలి సో థర్టీ మినిట్స్కి ఈ విధంగా ఉంటుంది మనకి కేక్ సో పొంగింది చూసారు కదా చాలా వరకు పొంగింది ఇక్కడ వెన్నపూస వేసాము ఆయిల్ అసలు వాడలేదు మనం సో ఫైనల్లీ ఫార్టీ మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇలా టూత్పిక్ కానీ స్పూన్ కానీ దూర్చినప్పుడు దానికి ఏమి అంటకుండా ఉంటే మీ కేక్ రెడీ అయిపోయినట్టు లేదా ఇంకా క్రీమీగా ఉంది అనుకుంటే ఇంకో టెన్ మినిట్స్ పాటు బేక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత పక్కకు తీసేసి వెజల్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారినిచ్చాక చుట్టూ చాకుతో అలా అనేసుకొని ఒక ప్లేట్లోకి బోర్లు ఇచ్చుకోవాలి ఆ తర్వాత పైన ఇప్పుడు పేపర్ ఉంది కదా అది తీసేసుకోవాలన్నమాట సో అడుగును కూడా చాలా నీట్గా వచ్చేసింది ఏమి అంటుకోకుండా ఇలా పేపర్ మొత్తాన్ని పక్క తీసేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కేక్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టేసుకోవాలి ఉల్టా తిప్పి సో చూసారు కదా గోధుమ పిండితో కేక్ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో మైదా కూడా వాడలేదు ఇక్కడ గోధుమ పిండే వాడాము సో ఇంకా లేట్ చేయకుండా ఇది కట్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం సో చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో గోధుమ పిండి అయినా కూడా సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి గోధుమ పిండి కేక్ మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి